జీవిత సత్యాలు డబ్బు విషయంలో ఎలా ఉండాలో పురాణాలు ఇలా చెప్పాయి ఈ ప్రపంచాన్ని నడిపిస్తున్నది ఇప్పుడు డబ్బే ఉదయం లేచిన దగ్గరునుంచి ఇప్పుడు ఆధునిక మానవుడు డబ్బు చుట్టూనే తిరుగుతున్నాడు అందుకే ఈ కాలంలో డబ్బు గురించి ఎలా వ్యవహరించాలో మన పురాణాల్లో ముందే రాసి ఉంచారు అవేంటో ఓసారి గమనిద్దాం మనకు అవసరమైనంత వరకు పాటిద్దాం ధనం ఎంత ఉన్నా రహస్యంగా ఉంచాలట అలా ఉంచకపోతే ఎన్నో ప్రమాదాలు ఉన్నాయని పెద్దలు చెబుతున్నారు అంతేకాదు ఎంత ధనం ఉన్నా ఆ మనిషి జీవన విధానం క్రమబద్ధంగా క్రమశిక్షణతో నీతి నిజాయితీగా భగవంతుని దీవెనలు ఆశీస్సులతో ఆయన బిడ్డగా మంచి ఆలోచనలతో ఉన్నప్పుడు మనకు నష్టం జరగదట లక్షాధికారేనా లవణమన్నమే గాని మెరుగు బంగారంబు మ్రింగబోడు అన్నట్లు అతి సాధారణ నిరాడంబర జీవనం గడపడానికి అలవాటు చేసుకోవాలి ధనం ఉప్పులాంటిది అది ఎక్కువైనా తక్కువైనా రెండూ కష్టమే అతి సంచయేచ్ఛ తగదు అని నీతి చంద్రిక చెబుతోంది మన దగ్గర ధనం ఉన్న విషయం భార్య భర్తలు మధ్య మాత్రమే ఉండాలట అలా కాకుండా ఇతరులకు చెప్పి నేను చాలా గొప్ప అని అనిపించుకోవడం కోసం లేదా కోసం అనవసరంగా బయటకు వెల్లడించడం ప్రమాదకరమని చెబుతున్నారు ధనానికి ధర్మం రాజు అగ్ని దొంగ అనే నలుగురు వారసులు ఇందులో పెద్దవారసుడు ధర్మం అతడు నలుగురికీ అన్న ధనంలో పెద్దన్నకు పెద్దవాటా రావాలి అంటే ధర్మానికి డబ్బు ఎక్కువ వినియోగించాలి తల్లిదండ్రుల ఆశయాలను ముందుకు తీసుకెళ్లేందుకు వారి కోరిక మేరకు వారు ఆశించిన పనులు తప్పక చేయాలట ఎందుకంటే మొదటి దైవం తల్లిదండ్రులు కనుక వారి ఆశీస్సులు ఎప్పుడు బిడ్డలకు ఉండాలని భగవంతుని కోరికట